అందరికీ నమస్కారం. తులసి తెలుగు ఛానల్కి స్వాగతం. లక్ష్మీదేవి అనుగ్రహం మనకు తొందరగా కలగడానికి ఉపయోగపడే వాటిలో రాగి చెంబు ఒకటి. రాగి చెంబుతో ఎలాంటి పరిహారం చేస్తే ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుందో ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం. ఇంట్లోకి ఎంత డబ్బు వచ్చినా నిలవట్లేదని మనలో చాలామంది బాధపడుతూ ఉంటాం. ఎంత సంపాదించినా అప్పులకు అనారోగ్య సమస్యలకు పెట్టవలసి వస్తుంది. ఇంట్లో డబ్బు నిలవట్లేదని బాధపడుతూ ఉంటారు. కొందరికి కొన్ని కొన్ని దోషాలు ఉంటాయి, అంటే మంగళకర దోషాలు. ఆ మంగళకర దోషాలు పోవాలన్నా, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించాలన్నా, ఇంట్లోకి ప్రవేశించిన లక్ష్మీదేవి స్థిరంగా ఇంట్లో ఉండాలన్నా ఇలా రాగి చెంబుతో చేసినట్లయితే మనకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోయి ఆ లక్ష్మీదేవి అనుగ్రహం మనకు లభిస్తుంది. ముందుగా మన ఇంటిని శుభ్రంగా ఊడ్చి తుడవాలి. ఇంటిని తుడిచేటప్పుడు తుడిచే నీటిలో కొంచెం రాళ్ల ఉప్పును వేసి ఇంటిని తుడిస్తే ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ అనేది తొలగిపోతుంది. ఆ తర్వాత స్నానం చేసి మన ఇంటి ఈశాన్య మూలలో ఒక చెక్కపీటను చిన్నది వేసుకోవాలి. చెక్కపీటను ఎందుకు వేశానంటే బండల మీద ముగ్గు వేసి రాగి చెంబును పెట్టినప్పుడు మనం ఇల్లు ఊడ్చేటప్పుడు పొరపాటున కూడా ఈ పొరక అనేది అక్కడ తగిలితే మంచిది కాదు. కనుక కాస్త ఎత్తుగా ఉన్నటువంటి ఒక చెక్కపీటను వేసుకున్నాను. పొడి పసుపులో కొన్ని నీళ్ళని కలిపి ఈ పసుపు పేస్టుని ఈ చెక్కపీటకి చక్కగా అంటే విధంగా రాయాలి. ఆ తర్వాత బియ్య పిండితో కుబేర ముగ్గును వేసుకోవాలి. మన ఆదాయం పెరగడానికి, మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా ఈశాన్య మూలన ఇవి పాటిస్తే మనకి చాలా మంచి ఫలితాలనేవి ఉంటాయి. ఈ కుబేర ముగ్గును వేయడం కష్టమేం కాదండి, చాలా ఈజీగా వేసుకోవచ్చు. ముందుగా రెండు పెద్ద గీతలను గీసి ఆ తర్వాతే కొంచెం చిన్న గీతలను గీయాలి. ఆ తర్వాత ఇంకాస్త చిన్న గీతలను రెండింటిని గీసుకోవాలి. పెద్ద గీతకి చిన్న గీతకి ఇలా కలపాలి. ఇలా మనం పెద్ద గీతని చిన్న గీతని గీసినట్లయితే జెడ్ లాగా వస్తుంది. అలాగే రెండవ వైపు కూడా జెడ్ లాగా కలుపుకోవాలి. అలాగే మనం ఎడమవైపు గీతలను మనం ఎలా కలుపుకున్నామో కుడివైపు గీతలను కూడా అలాగే కలుపుకోవాలి. ఇక మిగిలిన మధ్య గీతలను ఆపోజిట్గా కలుపుకోవాలి. అంతేనండి, చాలా సింపుల్. ఈ కుబేర ముగ్గును ఎక్కడ పడితే అక్కడ అస్సలు వేయకూడదు. ఎవరూ తొక్కనటువంటి ప్లేస్లో మాత్రమే వేయాలి. అంటే పూజా మందిరంలో, తులసి చెట్టు దగ్గర, ఇలా. అంతేకాని ఆరు బయట తొక్కే ప్రదేశంలో అస్సలు ఈ కుబేర ముగ్గును వేయకూడదు. అలాగే ఈ ముగ్గును శుభ్రం చేసేటప్పుడు పొరకతో అస్సలు ఉడవకూడదు. శుభ్రమైన క్లాత్ను ఉపయోగించి ఆ శుభ్రమైన క్లాత్తో మాత్రమే తుడవాలి. ఈ కుబేర ముగ్గు చివరి గడులను పసుపుతో, మధ్య గడులను కుంకుమతో అలంకరించుకోవాలి. మన ఆదాయం పెరగడానికి, మన ఇంట్లో లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలన్నా ఈశాన్యంలో ఇవి పాటిస్తే మనకి మంచి ఫలితాలు అనేవి ఖచ్చితంగా కనిపిస్తాయి. ఈ పూజను ఇంటి ఇల్లాలే చేయాలని ఏం లేదండి. ఇంట్లో ఉన్న వాళ్ళలో ఎవరైనా చేయవచ్చు, పిల్లలు కూడా చేయవచ్చు. 10th ఇంటర్ చదివే పిల్లలు ఉంటారు కదా, ఈ పూజని వాళ్ళకి ఇలా చేయమని అప్పచెప్తే వాళ్ళే చాలా చక్కగా చేస్తారు. ఈ పూజని మనం ఈశాన్య మూలన చేయాలి. ఈశాన్యం అంటే తూర్పు గోడ, ఉత్తరం గోడ రెండూ కూడా ఒక చోట కలిసే మూలని ఈశాన్య మూల అంటారు. ఇలా బియ్య పిండితో కుబేర ముగ్గును వేసిన తర్వాత ఈ కుబేర ముగ్గును పసుపు కుంకుమలతో అలంకరించుకొని చుట్టూ కూడా గంధం కుంకుమతో బొట్టును పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక రాగి చెంబును తీసుకోవాలి. ఈ రాగి చెంబు ఎక్కడా నల్లగా లేకుండా శుభ్రంగా తోమి పెట్టుకోవాలి. ఇప్పుడు ఎక్కడా నల్లగా లేకుండా శుభ్రంగా తోమి కడిగి పెట్టుకున్నటువంటి రాగి చెంబును తీసుకొని పొడి పసుపులో కొన్ని నీళ్ళని కలిపి పసుపు పేస్టును ఈ రాగి చెంబుకు చక్కగా అంటే విధంగా రాసుకోవాలి. కొంతమందికి సమయం లేకనో లేక ఆరోగ్యం సహకరించకో రాగి చెంబును శుభ్రంగా తోవకుండా నల్లగా ఉన్నటువంటి రాగి చెంబునే పూజకు ఉపయోగిస్తారు. నల్లగా ఉన్నటువంటి రాగి చెంబును పూజలో అస్సలు వాడకూడదు. అలా మీరు శుభ్రం చేయకుండా నల్లగా ఉన్న రాగి చెంబుతో మీరు పూజ చేసినట్లయితే ఫలితం అనేది శూన్యం. అంటే మీరు చేసిన పూజ యొక్క ఫలితం అనేది అస్సలు ఉండదు. కనుక రాగి చెంబు ఎక్కడా నల్లగా లేకుండా శుభ్రంగా తోవిన రాగి చెంబును మాత్రమే మనం పూజలో ఉపయోగించాలి. రాగి చెంబుకు పసుపును చక్కగా రాసిన తర్వాత ఈ రాగి చెంబు చుట్టూ కూడా గంధం కుంకుమతో బొట్టును పెట్టుకోవాలి.
ఈ రాగి చెంబును మనం బియ్యపిండితో వేసుకున్నటువంటి కుబేర ముగ్గు మీద పెట్టి ఈ రాగి చెంబు నిండా కూడా మనం శుభ్రమైన ఎంగిలి చేయనటువంటి నీటిని పోయాలి. నీళ్ళని రాగి చెంబు నిండా పోయాలి. రాగి చెంబుకి సగం కానీ లేదా ముప్పా వంతు ఉండేలా నీళ్ళని అస్సలు పోయకూడదు. రాగి చెంబు నిండా ఉండే విధంగా నీళ్ళను పోయాలి. ఈ రాగి చెంబును ఎప్పుడు పడితే అప్పుడు శుక్రవారం మంగళవారాలలో అస్సలు కడగకూడదు. గురువారం రోజైనా లేకుంటే సోమవారం రోజైనా సాయంత్రం సమయంలో ఈ రాగి చెంబును తీసి శుభ్రం చేసి మళ్ళీ ఇదే విధంగా పెట్టుకోవాలి. రాగి చెంబును శుభ్రం చేసేటప్పుడే మనం పెట్టుకున్నటువంటి చెక్క పీటను కూడా శుభ్రం చేసి మళ్ళీ ఇదే విధంగా పసుపు పేస్టును రాసి కుబేర ముగ్గును బియ్యపిండితో వేసి పసుపు కుంకుమలతో అలంకరించుకొని మళ్ళీ ఇదే విధంగా మనం పూజ చేసుకోవాలి. ఈ రాగి చెంబు నిండా నీళ్ళను పోసి ఈ నీళ్ళలో కొద్దిగా పసుపు కుంకుమ అలాగే పచ్చకర్పూరాన్ని కూడా నలిపివేయాలి. అలాగే ఈ నీటిలో లక్ష్మీ గవ్వలను గోమతి చక్రాలను 1 రూపాయి బిళ్ళలను వేయాలి. నేను ఈ నీటిలో వేశానండి. లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు 1 రూపాయి వేసేటువంటి వీడియో క్లిప్ అనేది ఎక్కడో మిస్ అయింది. ఇవి వేసిన తర్వాత ఇందులో ఒక గులాబీ పువ్వును పెట్టాలి. ఆ తర్వాత రాగి ప్లేట్ అయినా ఇత్తడి ప్లేట్ అయినా వెండి ప్లేట్ అయినా తీసుకొని ఈ ప్లేట్కి గంధం కుంకుమతో బొట్టును పెట్టుకోవాలి. నేను ఇక్కడ రాగి ప్లేట్ని తీసుకున్నాను కనుక ఈ రాగి ప్లేట్కి గంధం కుంకుమతో బొట్టును పెట్టి ఈ ప్లేట్ని మనం రాగి చెంబుకు ఎదురుగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ప్లేట్లో మన నవధాన్యాలను పోయాలి. స్టీల్ ప్రమిద కాకుండా రాగి ప్రమిదైనా ఇత్తడి ప్రమిదైనా వెండి ప్రమిదైనా లేదా మట్టి ప్రమిదైనా తీసుకోవచ్చు. మట్టి ప్రమిదలను తీసుకున్నట్లయితే ఒక ప్రమిద మీద ఇంకో ప్రమిదను పెట్టి గంధం కుంకుమతో బొట్లను పెట్టుకోవాలి. ఒక పసుపు కొమ్మును తీసుకొని ఈ పసుపు కొమ్ముకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ పసుపు కొమ్మును ఈ నవధాన్యాల మీదుగానే పెట్టాలి. ఆ తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఈ నవధాన్యాల మీద పెట్టినటువంటి ప్రమిదలలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి 2 ఒత్తులు కలిపి 1 ఒత్తిగా చేసిన ఒత్తిని వేసి ఏకహారతితో అయినా లేదా అగరబత్తితోటైనా దీపాన్ని వెలిగించుకోవాలి. ఇలా ఈ విధంగా నవధాన్యాల మీదుగా రాగి చెంబుకు ఎదురుగా మనం దీపాన్ని ఉదయం సాయంత్రం వెలిగించాలి. మరొక్కసారి చెప్తున్నానండి, ఈ రాగి చెంబును ఎప్పుడు పడితే అప్పుడు శుక్రవారం మంగళవారాలలో కడగకూడదు. గురువారం రోజైనా లేకుంటే సోమవారం రోజైనా సాయంత్రం సమయంలో ఈ రాగి చెంబును శుభ్రం చేయాలి. దీపాన్ని వెలిగించేటప్పుడు మాత్రం దీప ప్రమిదను శుభ్రంగా తోమి కడిగి తూర్చిన తర్వాతకే దీపాన్ని వెలిగించండి. గురువారం సోమవారం సాయంత్రాలలో మనం రాగి చెంబును శుభ్రం చేస్తాం కదా, అప్పుడే మనం పూజలో ఉపయోగించినటువంటి నవధాన్యాలను తీసి మళ్ళీ కొత్త నవధాన్యాలను పెట్టి మళ్ళీ ఇదే విధంగా పూజ చేయాలి. మనం పూజలో ఉపయోగించినటువంటి నవధాన్యాలను మనం ఆవుకు తినిపించాలి. ఈ రాగి చెంబును శుభ్రం చేసే ముందుగా ఈ చెంబులోని నీళ్ళని మామిడాకుతో కానీ తమలపాకును కానీ నీళ్ళలో ముంచి మన ఇంట్లో ఉన్నటువంటి అన్ని రూములలో నీళ్ళని చిలకరించాలి. ఆ తర్వాత ఈ నీటిని చెట్టు మొదలలో పోయాలి. ఈ రాగి చెంబులో వేసినటువంటి లక్ష్మీ గవ్వలు గోమతి చక్రాలు అలాగే 1 రూపాయి బిళ్ళలను మనం పసుపు నీటిలో ముంచి శుభ్రం చేసిన తర్వాత మళ్ళీ పూజలో వాడుకోవచ్చు. అలాగే ఈ నీటిలో వేసినటువంటి పూలని మనం ప్రతిరోజు కూడా మన ముందు రోజు వేసినటువంటి పూలను తీసి మళ్ళీ కొత్త పూలను పెట్టాలి. ఇంట్లో వాళ్ళు ఏదైనా ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళేటప్పుడు ఈ రాగి చెంబుకు నమస్కారం చేసుకొని బయటికి వెళ్ళినట్లయితే మనం తలపెట్టిన పనులనేవి ఎలాంటి ఆటంకాలు లేకుండా దిగ్విజయంగా పూర్తవుతాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ బటన్ని ప్రెస్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.